ఒక ఊరిలో రామయ్య జీవిత అనే పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి బేబీ అనే ఒక కూతురు కూడా ఉండేది వాళ్లకు ఉన్న పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవాళ్ళు అలా ఉండగా ఒకరోజు జీవిత రామయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఏమండి పొద్దున పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాను మన పొలం ఎండలకేమో ఈ ఎండలకేమో తెలియదుగాని అంతా పూర్తిగా వాడిపోయి పడిపోయిందండి ఏం చేద్దాం నాకా విషయం నిన్ననే తెలుసు జీవిత నిన్న పొలం వెళ్ళినప్పుడే చూశాను మీకు చెప్తే కంగారు పడతారని చెప్పలేదు కాని నీకు తెలిసిపోయింది అని అంటాడు అది చూసిన తర్వాత కూడా కంగారు పడకుండా ఎలా ఉంటానండి మన జీవనాధారం ఆ పొలం ఆ పొలంలో పండే పంటే కదా అదే పాడైందంటే బాధపడకుండా ఎలా ఉండాలి ఏం తిని బ్రతుకుదామండి అని అంటుంది జీవిత మనకిదేమన్నా కొత్త జీవిత మన జీవితంలో ఇబ్బంది పడకుండా కష్టం లేకుండా ఆ రెండు పూటల నాలుగు మెతుకులు ఎప్పుడైనా లోపలికి వెళ్ళాయా చెప్పు సరే పద పొలం దగ్గరికెళ్ళి మనకి పనికొచ్చేదేమన్నా ఉంటుందేమో చూసొద్దాం అన్నట్టు మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామని మన కూతురు బేబీకి తెలియకూడదు ఎందుకంటే అది అసలే చిన్నపిల్ల ఇవన్నీ తెలిస్తే దాని బాల్యమంతా ఆలోచనలతోనే సరిపోతుంది అని అంటాడు రామయ్య కొంతసేపటి తర్వాత జీవిత రామయ్య కలిసి పొలం దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆ అమ్మాయికి చెప్పి వస్తానండి మళ్ళీ తర్వాత మనం కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళామా అని కంగారు పడుతుంది అని అంటుంది జీవిత ఆగాగు ఎక్కడికెళ్తున్నావు బేబీ ఇంట్లో ఉందని నువ్వు అనుకుంటున్నావు అంతే అది ఎప్పుడో ఆడుకోవడానికి తన వెళ్ళింది అని అంటూ ఉండగాని బేబీ ఎదురొస్తుంది నాన్నా నేను నా స్నేహితురాలు రామ్యతో ఆడుకుంటున్నానా అప్పుడే అమ్మ వచ్చి వచ్చి అని అంటూ తన తల్లిదండ్రులకి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది అప్పుడు రమ్య తల్లి ఏంటే ఎండలు ఆడుతున్నారా ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియడం లేదా బేబీ కంటే ఇంట్లో ఉన్నా బయట ఒకటే నీకు ఇంట్లో ఏసి ఉన్నాక ఎండలో ఏం పని పదా అంటూ లాక్కుని ఇంట్లోకి తీసుకెళ్ళింది అని జరిగిన విషయమంతా చెప్తుంది తన తల్లిదండ్రులకి అందుకు రామయ్య అమ్మా నువ్వేం బాధపడుకు తల్లి మన ఇంట్లో ఉండే ఆడుకో నీకేం కావాలన్నా నేను తీసుకొస్తాను అని అంటాడు నాన్నా నాకు బొమ్మలేమీ వద్దు కానీ ఒక ఏసీ తీసుకురా నాన్న ఎండలకు తట్టుకోలేకపోతున్నా ఒంటి నిండా అయ్యాయి ఎండలకు తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని అంటుంది ఏంటే ఏసీ అంటే మాట్లాడుకుంటున్నావా చాలా డబ్బులు కావాలి అని అంటుంది జీవిత ఊరుకో అని భార్యకు చెప్పి తన కూతురుతో ఇలా అంటాడు అడిగింది నేను కాదంటానా చెప్పు నువ్వు ఈ ఒక్కరోజుకుంటూ రేపట్లోగా తీసుకొస్తాను అని అంటాడు రామయ్య జీవిత రామయ్య కలిసి పొలానికి వెళ్తారు అదేంటండి బేబీతో అలా చెప్పారు తీసుకొస్తాను అని చెప్తే అది ఆశపడుతుంది కదా పరిస్థితి బాగలేదని దానికి అర్థమయ్యేలా చెప్తే సరిపోయేది కదా అని అంటుంది దానికి నేనెందుకు అబద్ధం చెప్తాను జీవిత బేబీకి చెప్పినట్టుగానే రేపట్లోగా ఏసీ తీసుకెళ్తాను మనకి ఎలాగూ పొలం పండించినా ఏం లాభం లేదు కదా అందుకే అమ్మిద్దాం అనుకుంటున్నా అమ్మాయిగా వచ్చిన డబ్బులతో ఏసీ తీసుకుంటాను అని అంటాడు పొలం అమ్మేస్తారా పొలం అమ్మితే ఎలా బ్రతుకుతామండి లాభం లేని పొలం పెట్టుకొని ఎన్ని ఇలా ఉంటాం చెప్పు కూలి పోతే అయినా రోజు డబ్బులు రోజువారీ వస్తాయి అని అంటాడు రామయ్య భర్త మాటలకి జీవిత కూడా ఏమి మాట్లాడలేకపోతుంది చివరిసారి వాళ్ల పొలంలో అంతా తిరిగి తిరిగి చూసుకుంటుంది రామయ్య తన పొలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బు తీసుకుంటాడు జీవితని తీసుకొని పట్నంలో ఏసీ షాప్కి వెళ్తాడు అక్కడ యజమానితో ఇలా అంటాడు సారు ఒక మంచి ఏసీ ఎంతైతుంది సారు లక్ష రూపాయల వరకు కూడా ఉన్నాయి మీకేది కావాలి అమ్మో అంత డబ్బులా మా దగ్గర లేవండి ఐదు వేలలో ఒక మంచి ఏసీ చూపించండి అని అంటుంది జీవిత ముప్పై నలభై వేల కంటే తక్కువలో ఏసీని రాదు కావాలంటే డబ్బులుంటే తీసుకెళ్ళండి అని అంటాడు యజమాని పొలం అమ్మితే వచ్చిన డబ్బులన్నింటినీ పెట్టి ఏసీ తీసుకుని ఇంటికి వెళ్తారు ఏసీ చూసిన బేబీ ఎంతో ఆనందపడుతుంది నా చిన్నప్పటి నుంచి ఆ దేవుడి పటం అక్కడే ఉంటుంది కానీ ఏసీ అక్కడ పెడితేనే బాగుంటుంది కదా అందుకే దేవుడి పటాన్ని పక్కన పెట్టు జీవిత ఏసీని అక్కడే పెడతాను అని అంటాడు రామయ్య జీవిత దేవుణ్ణి అక్కడి నుంచి తీసేయగాని రామయ్య ఏసీని అక్కడ పెట్టేస్తాడు ఏసీ వెయ్యగాని చల్లని గాలితో పాటు ఆశ్చర్యంగా అందులో నుంచి డబ్బులు కూడా వస్తూ ఉంటాయి ఏసీ లోపల నుంచి డబ్బులు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఆ దేవుడు మన మొర ఆలకించినట్టున్నాడు జీవిత లేదా దేవుడు ఆ పటంలోనే ఉన్నాడేమో ఎలాగైనా మనకి సహాయం చేశాడు అదే చాలు ఇప్పుడు వచ్చిన డబ్బులతో మళ్ళీ మనం మంచి పొలం కొనుక్కొని వ్యవసాయం చేద్దాం అని అంటాడు ఏసీ నుంచి వచ్చిన డబ్బుతో మంచి పొలం కొనుక్కొని వ్యవసాయం చేస్తూ ఆనందంగా బతుకుతారు బేబీని కూడా ఒక మంచి స్కూల్కి పంపిస్తారు అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో బేబీ అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి చాలా చక్కగా చదువుకునేది టీచర్ కావాలనేది తన కోరిక టీచర్ అయ్యి ఎంతో మందికి ఉచితంగా చదువు చెప్పాలనే ఆశ అలా చిన్నతనంలోనే పెద్ద పెద్ద కలను కంటూ ఉండేది దాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయేవాళ్ళు మన అమ్మాయి పెద్దయిన తర్వాత గొప్ప టీచర్ అయ్యి మంచి పేరు తెచ్చిపెడుతుంది అని ఎంతగానో సంతోషపడతారు రోజులు కడుస్తున్నాయి బేబీ పడికి వెళ్తూ ఉండగా ఒక ట్రాక్టర్ వెనుక నుండి వచ్చి తన కాళ్ళ మీదికి ఎక్కేసింది బేబీ పెద్దగా అంటూ కేకులు వేయడం మొదలుపెట్టింది చుట్టుపక్కల వాళ్ళు భయపడుతూ అయ్యో పాపం అంటూ తన దగ్గరికి వెళ్తారు ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు చుట్టుపక్కల వాళ్ళు తిరిగి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు రెండు రోజుల తర్వాత బేబీ నుంచి బయటికొచ్చింది అప్పుడు తను అబ్బా నా కాలు అంటూ దుప్పటి తెరిచి చూడగా తనకొక కాలు తీసేసి ఉంటుంది అప్పుడు బేబీ పెద్దగా అరుస్తూ అమ్మా నా కాలమ్మా అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయడంతో తల్లి తండ్రి ఇద్దరు అక్కడికొస్తారు వాళ్ళిద్దరూ తనను చూసి పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలు పెడతారు బేబీ కూడా ఏడవడం మొదలు పెడుతుంది అమ్మా నా కాలు ఎందుకు తీసేశారమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది బేబీ ఊరుకో తల్లి భగవంతుడిలా చేశాడు ఇలా అవుతుందని ఎవరనుకుంటారు చెప్పు అని ఏడుస్తూ ఉంటారు అమ్మా అసలు నా కాలు ఎందుకు తీసేశారు అది చెప్పమ్మా అంటూ ఏడుస్తూ ఉండగా డాక్టర్ అక్కడికొచ్చి పాప నీ కాలు తీసివేయకపోతే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది అందుకనే తీసేశాము ఆ మాట వినగానే తనెంతగానో బాధపడుతుంది కొన్ని రోజుల ఇంటికి ఇంటికెళ్తుంది రోజులు గడుస్తున్నాయి అమ్మా ఎందుకు బడికి పంపించడం లేదు ఏం జరిగింది చెప్పండి అని అడుగుతుంది అందుకు ఒంటికాలిపై నువ్వు ఎలా అంత దూరం నడుచుకుని బడికెళ్ళగలవ చెప్పు అందుకు వెళ్తానమ్మా ఎందుకలా మాట్లాడుతున్నారు నాకు వీల్చైర్ కొని పెట్టండి అందుకు వాళ్ళు అమ్మా ఇప్పుడు మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఆస్పత్రిలోనే ఉన్నప్పుడే ఉన్నదంతా చాలా డబ్బు ఖర్చైపోయింది కొన్ని రోజులు కష్టపడితే కానీ డబ్బు రాదు అర్థం చేసుకో తల్లి అని అంటారు ఇక తనకు ఏం చేయాలో అర్థం కాదు ఆ మరుసటి రోజు ఉదయం బ్యాగ్ తగిలించుకుని ఒంటికాలు మీద బడికి వెళ్లడం మొదలుపెట్టింది తల్లిదండ్రులిద్దరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు వద్దు అని ఎంత చెప్పినా కూడా అస్సలు వినదు ఒంటికాలు మీద కుంటుకుంటూ చాలా దూరం నడిచి బడికి వెళ్తుంది దానిని చూసిన ఒక వ్యక్తి అబ్బా ఇలా బరువు వేసుకుని బడికి వెళ్తున్నావో చూడు ఇప్పుడు ఇలా చేయకపోతే ఏమవుతుంది చెప్పు అని అంటాడు నాకు లేదని చెప్పి ఇంట్లో కూర్చుంటే నేను అనుకున్నది జరగదు కదా అండి నాకొక పెద్ద ఉంది బాగా చదువుకొని టీచర్ అయ్యి చాలా మందికి ఉచితంగా చదువు చెప్పాలనేది నా కోరిక నా కోరిక నేను వదిలిపెట్టను దానిని నెరవేర్చుకుంటాను ఎందుకంటే మా ప్రాంతంలో ఎవ్వరూ కూడా బడికి పంపించి చదివించే స్తోమత లేదు ప్రభుత్వ బడికి పంపితే వాళ్ళకి పూట గడవడం కష్టంగా ఉంటుంది అందుకే పాతిగా పనికి వెళ్తారు అందుకే మా వాడ పరిస్థితిని నేను మెరుగుపరచాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో అతను చాలా ఆశ్చర్యపోతాడు ఇంత చిన్న వయసులో నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అని ఆమెని పొగుడుతాడు ఆమె నడక మీద తన యొక్క ఆశయం గురించి అందరికీ తెలిసేలా ఒక వీడియో రికార్డ్ చేస్తాడు ఆ రికార్డ్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఎంతో మంది తన మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో అందరికీ ఆ విషయం తెలుస్తుంది ఎంతో మంది ప్రముఖ రాజకీయ నాయకులు ఆమెకు సహాయం చేయడానికి ముందుకొస్తారు కొందరు ఆర్థిక సహాయం కూడా అందిస్తారు ఆమెకు వీల్చైర్ లాంటిది కూడా కొనిచ్చారు అయితే ఒక ప్రముఖ హీరో మాత్రం ఆ పాప అడ్రస్ నాకు చెప్పండి నేను ఆ పాపకి కృత్రిమ కాలను ఏర్పాటు చేస్తాను అని ముందుకొచ్చాడు ఇదివరకే అతను ఎంతో మందికి సహాయం చేశాడు అతను అందరికీ తెలిసిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి అతను స్వయంగా కృత్రిమ కాలని ఏర్పాటు చేయడం కోసం సిద్ధమయ్యాడు ఇక అనుకున్నది అనుకున్నట్టుగానే ఆ పాపని హాస్పిటల్లో చేర్పించి కృత్రిమ కాలని ఏర్పాటు చేయిస్తాడు దాన్ని చూసిన తల్లిదండ్రులు ఎంతగానో నాకు నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను అందరిలాగే నడవగలుగుతున్నాను చాలా చాలా కృతజ్ఞతలు నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ ముఖ్యంగా నాకు ఈ కాలనీ ఏర్పాటు చేసిన ఆ ప్రముఖ నటుడికి అంతేకాదు మా కుటుంబం కూడా నన్నంతగానో ప్రోత్సహించింది అంటూ పొగుడుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఇక ఆ విషయం తెలుసుకున్న సోషల్ మీడియా అలాగే సోషల్ మీడియా ప్రజలు మరోసారి ఆ ప్రముఖ నటుడు చేసిన పనికి ఎంతో మెచ్చుకుంటారు